फ्रेंड्स वीडियो स्टार्टिंग చేసే ముందు ఒక మాట అయితే చెప్పాలి। నేను ఈ వీడియోలో కొంచెం కఠినంగా అంటే ఈ స్పోర్ట్స్ గురించి కొంచెం దారుణంగా అయితే చెప్పేసి ఉంటా। మీరు గన్ స్కిన్స్ వాడొద్దు, హెడ్ షాట్ వేయొద్దు ఇలాంటి చెప్పింటా। సో ఏంటంటే మీకు ఈ స్పోర్ట్స్ గురించి తెలియాలి, మీకు డైరెక్ట్ డ్రాగ్ షాట్ గురించి ఇలాంటివి గురించి తెలుసుకుంటున్నారు కానీ బాడీ షాట్ల గురించి ఇవి పట్టించుకోవడం లేదు। అండ్ గన్ స్కిన్స్ ఉంటేనే గేమ్ ప్లాన్ అయితే అనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి ఇంకా కష్టమే। సో ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్లో మీరు చూడొచ్చు గన్ స్కిన్స్ ఉన్నా కూడా ఇవైతే యాట్రిబ్యూట్స్ అయితే వర్క్ అయితే అవ్వవు। సో మిమ్మల్ని భయపెట్టడానికని కాదు, మన తెలుగులో కూడా ఈ స్పోర్ట్స్ గురించి తెలియడానికే కొంచెం గట్టిగా అయితే చెప్పాను। ఓకే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం। అండ్ అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియోలో అయితే నీట్గా అయితే ఈవెంట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను। మళ్ళీ చెప్తున్నా, తెలుగులో ఈ స్పోర్ట్స్ గురించి అయితే ఎంకరేజ్ అయితే చేయాలి। అండ్ గన్ స్కిన్స్ అండ్ ఈ డ్రాగ్ షాట్స్ని వీటిని అయితే వదిలేయండి ఫ్రెండ్స్। ఓకే, నమస్కారం, మీరు చూస్తున్నది బద్వేల్ గేమర్ గేమింగ్ ఛానల్। ఈరోజు లైవ్ స్ట్రీమ్లో చాలామంది ఎఫ్ఎఫ్పిఎల్ గురించి వీడియో చేయని అయితే అన్నారు। ఎఫ్ఎఫ్పిఎల్ అంటే ఏంటో నాకైతే అర్థం కాల, తర్వాత అర్థమైంది ఈ కప్పు పక్కన ఇంకో కప్పు వచ్చిందని, చిన్న కప్పు, అది రెడ్ కలర్లో అయితే ఉంది। ఓపెన్ చేద్దాం, ఏదో ఉంది సంథింగ్ వెంట్ రాంగ్। ఫ్రీ ఫైర్ ప్రో లీగ్ అంట, ఓకే ఓపెన్ చేద్దాం। సమ్మర్ స్పెషలా, సరిపోయింది, సమ్మర్కి చాలా స్పెషల్స్ వస్తున్నాయి, అందులో ఇంకో స్పెషల్ కింద మీరే కామెంట్ చేసుకోండి। ఓకే, టీమ్ క్రియేషన్ అంటే ఫస్ట్ వచ్చేసి మీరు టీమ్ అయితే క్రియేట్ చేయాలి। టోటల్గా అయితే 6 ప్లేయర్స్ అయితే ఉన్నారు ఓ టీంలో అయితే, బట్ మీరు గేమ్ మాత్రం స్క్వాడ్ అయితే ఆడాల్సి ఉంటుంది। సో మీ ఛాయిస్ అనేది ఉంటుంది, నలుగురునే కూడా సరిపోతులే। ఓకే, సెకండ్ వచ్చేసి మ్యాచెస్, మీరు అయితే మొత్తం 8 మ్యాచెస్ అయితే ఆడాల్సి ఉంటుంది। సో గుర్తుపెట్టుకోండి, ఈ మ్యాచెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీరు కనుక ఈ స్పోర్ట్స్కి అయితే వెళ్ళాలంటే। అండ్ థర్డ్ వచ్చేసి రివార్డ్స్ అయితే ఇస్తారు, మీరు ఈ స్పోర్ట్స్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరైతే ట్రై చేసినట్లు ఉంటుంది। సో ట్రై చేయండి, ఈ స్పోర్ట్స్ గురించి మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా। హెడ్ చార్ట్ అంటే ఓపీబీపీనే జాయిన్ చేసుకుంటారు అనుకోవచ్చు। సో హెడ్ షాట్స్ అనేవి అసలు వేయకూడదు। అండ్ ఇంకోటి గన్ యాట్రిబ్యూట్స్, సో దీని గురించి నిదానంగా చెప్తా। గన్ యాట్రిబ్యూట్స్ అంటే మీ దగ్గర పోకర్ MP40 ఉంది, లేకపోతే లెజెండరీ గన్ స్కిన్స్ ఉన్నాయని వాటితో అయితే ఆడతారేమో। సో మీరు ఈ స్పోర్ట్స్లో అయితే గన్ యాట్రిబ్యూట్స్ అయితే ఉండకూడదు। సో మీరు ఈ మ్యాచెస్ ఆడేటప్పుడు గన్ స్కిన్స్ అన్ని తీసేసేయాల్సి ఉంటుంది, తీయకపోతే మీ ఇష్టం, మనం ఏం చేయలేం। ఓకే, ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, సీజన్ టాప్ రివార్డ్స్ అయితే ఉంది, డైమండ్ రాయల్ వాచర్స్ ఇస్తున్నారు। గోల్డ్ రాయల్ వాచర్స్ ఎక్కువ అయిపోతే అన్నిటి గోల్డ్ రాయల్ వాచర్స్ అయిపోతాయా ఏంటి? ఓకే, అండ్ బౌంటీ అయితే ఇస్తున్నారు। సో ఈ రివార్డ్స్ అయితే పక్కన పెట్టేద్దాం, అయితే స్క్వాడ్ని ఎలా క్రియేట్ చేయాలి దాని గురించి అయితే చూద్దాం। స్క్వాడ్ అయితే ఉంటుంది, మ్యాప్ వచ్చేసి క్లాసిక్ మ్యాప్ అయితే ఉంటుంది। ఇక్కడ చూస్తే రికార్డ్స్ ఏం లేవు, ఎందుకంటే ఇంకా నేను క్రియేట్ చేయలేదు। సో మీకోసం నేను క్రియేట్ అయితే చూపిస్తాను, అండ్ ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు క్రియేట్ చేశారో కూడా మీకైతే చూపిస్తాను। మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ, అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు క్లిక్ చేసినా మీకు తెలిసిపోతుంది। సో ఇక్కడ చూడవచ్చు ఎలా క్రియేట్ చేయాలనేది మీకైతే నీట్గా అయితే ఉంది, అండ్ ఎవరెవరు క్రియేట్ చేశారు కూడా అయితే తెలుసుకోవచ్చు। టెస్లా రైడర్ మనోజ్ క్రియేట్ చేశారు, అండ్ భరత్ కూడా క్రియేట్ చేశాడు। నేను కావాలంటే వాళ్ళ టీంలోకి నేను అప్లై చేయొచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేసి నేను వాళ్ళ టీంలోకి వెళ్ళిపోవచ్చు। బట్ మీకోసం టీం ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్పాలి కదా, సో దానికోసం బద్వేల్ గేమర్ అనేది పెడుతున్నా। క్యాపిటల్ మిస్సింగ్, క్యాపిటల్ ఓకే, బద్వేల్ గేమర్ అయితే నేనైతే ఇక్కడ మెసేజ్ చేస్తున్నా। ఇక్కడ మొత్తం క్రియేట్ చేయాల్సి ఉంటుంది, క్రియేట్ చేసిన తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, లేదా ఫేస్బుక్ ఇవ్వచ్చు, లేదా లైన్ అనేది ఉంది చూడవచ్చు ఇక్కడ, అండ్ లేదా డిస్కార్డ్ అయితే ఉంది, డిస్కార్డ్ సంబంధించి లింక్ అని ఇవ్వాల్సి ఉంటుంది। నేనైతే ఫేస్బుక్ ఇద్దామని అయితే అనుకున్నా, బట్ ఫేస్బుక్ వద్దులే, వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను అయితే। వాట్సాప్ నెంబర్ డమ్మీది ఇవ్వద్దు, రియల్ది ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చేది ఫ్రీ ఫైర్కి, నాకు ఇవ్వడం లేదు మీరు। అండ్ రీజన్స్ వచ్చేసి ఇండియా పెట్టేసుకున్నా, అండ్ అవతార్ కావాలని మీరు మార్చుకోవచ్చు, అంటే దీనికి టోటల్గా ఈ టీమ్కి కావాలని చేంజ్ చేసుకోవచ్చు, నేను ఎట్లున్నది అలానే పెట్టేసా। అండ్ నేను వచ్చేసి నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నా, వర్క్ అయ్యే మొబైల్ నెంబర్ ఇవ్వండి, బ్లర్ అవుతుంది బ్రో, బ్లర్ అవ్వకపోతే తప్పదు బ్రో, ఏం చేయలేం బ్రో। ఓకే, బ్లర్ అయితే అవుతుంది, మీరు కూడా మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి। సో ఎవరైతే క్రియేట్ చేస్తున్న వాళ్ళు మీరు కావాలంటే ఫేస్బుక్ది కానీ మెయిల్ కానీ అలాంటివైనా ఇవ్వచ్చు, బట్ మొబైల్ నెంబర్ నేనైతే వాట్సాప్ నెంబర్ ఇవ్వడం బెటర్ అని అయితే చెప్తాను। అండ్ అంతా అయిపోయిన తర్వాత మీరు కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి, అస్సలు మర్చిపోద్దు। కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకైతే క్రియేట్ అయితే అయిపోతుంది। అండ్ చాలామంది అనుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు అని, యస్ మీరైతే మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు, బట్ ఎప్పుడైతే మీరు మ్యాచెస్ ఆడడం స్టార్ట్ చేస్తారో తర్వాత డిస్పాండ్ చేయడం కష్టం, అంటే మొత్తం 8 మ్యాచెస్ అయితే మీరు అయితే ఆడాల్సి ఉంటుంది। అండ్ మీ ప్లేయర్ ఏమైనా ఇన్వైట్ చేద్దాం, ఓకే మహేష్ బాస్ని ఇన్వైట్ చేస్తా, 6 ప్లేయర్స్ అయితే టోటల్గా ప్లేస్ ఉంటుంది మీతో కలిపి। అండ్ ఏమైనా ఇన్విటేషన్స్ వస్తే ఇక్కడైతే మనకైతే కనబడుతుంది। సో అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇది ఈ స్పోర్ట్స్కే, అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు నీట్గా చెప్తాను చూడండి। మీకు June 1 నుంచి June 4 వరకు అయితే అప్లై చేసుకోవడానికి, అంటే ఇది క్రియేట్ చేయడానికి టోటల్గా అయితే జాయిన్ అవ్వడానికి అయితే టైం అయితే ఉంటుంది। మీకు మినిమం వచ్చేసి డైమండ్ 1 అయితే ర్యాంక్ ఉండాలి, డైమండ్ 1 అని చెప్పకుండా మీకు జస్ట్ మినిట్ ఇక్కడ యాడ్నో ర్యాంక్ చూపించింది, ఎంతో చూపించింది 2600 అంటే ఎంతో చెప్పింది, వెయిట్ చేద్దాం। అండ్ మీరు వచ్చేసి టాప్ 1 వచ్చే 12 పాయింట్స్, సేమ్ ఈ స్పోర్ట్స్ ఫ్రెండ్స్, ఒక కిల్ చేస్తే 1 పాయింట్, ఫస్ట్ అంటే బూయ వస్తే 12 పాయింట్స్, సేమ్ మనమైతే కమెంటరీ తెలుగులో ఇచ్చాం కదా సేమ్ అలానే ఉంటుంది। మీకు ఈ స్పోర్ట్స్ వెళ్ళడానికి ఇక్కడి నుంచి క్వాలిఫై చేసుకుంటారంట, అండ్ ఎలా ఉంటుంది టోర్నమెంట్ సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది। అండ్ చూడొచ్చు అంటే ఎన్ని మ్యాచ్ ఎన్ని టీమ్స్ ఉన్నాయి, గ్రాండ్ ఫైనల్స్ ఎలా ఉంటుంది, టోటల్గా అయితే ఇక్కడ టోర్నమెంట్ సంబంధించిన ఫార్మేషన్ కానీ ఇక్కడైతే ఉంది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ చూసినైతే మనకైతే కనపడుతుంది 2538 పాయింట్స్, ప్లాటినం 4 ఉన్నా సరే లాస్ట్లో 2539 అట్లా ఉంటుంది కదా, సో అప్పుడున్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే డైమండ్ 1 ఉంటే ఎలిజిబుల్ అలా చెప్తే బెటర్, ఎందుకంటే మీరు ప్లాటినం 4 స్టార్టింగ్లో ఉంటే మీరు ఎలిజిబుల్ అవ్వడం కష్టం అవుతుంది. అండ్ అలాగే ర్యాంక్తో పాటుగా మీకు వచ్చేసి లెవెల్ కూడా తీసుకుంటారు, లెవెల్ 40 అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైతే టికెట్స్ అంటే ఏం లేదు, మీకు 8 ఛాన్సెస్ అయితే ఉంటాయి, అంటే 8 మ్యాచెస్ ఉంటాయి, అన్నిట్లో బుయ్య కొడతారంటే ఇంకా మీరు తోపని చెప్పాలి. అండ్ కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఒక్క టికెట్ అంటే ఒక్క మ్యాచ్ అన్నా సరే మీ టీంతో ఇంకా మీరు దాన్ని అంటే ఆ గ్రూప్ని డిస్బ్యాండ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు నేను బద్వేల్ గారు ఉంది, ఎవరు జాయిన్ అవ్వలేదు, సో మళ్ళీ నేను కావాలంటే దీన్ని తీసేసి వేరే వాళ్ళతో జాయిన్ అయిపోవచ్చు. అట్లా కాకుండా ఎవరైనా ఇంకా 4 ప్లేయర్స్ పిలిచి వాళ్ళు ఒక మ్యాచ్ ఆడానుకోండి, అయిపోయి ఒక మ్యాచ్ అన్నా కూడా మళ్ళీ దాన్ని అయితే డిలీట్. సో ఎవరైతే మీరు ఈ స్పోర్ట్స్ కోసం అయితే ఇట్లా ట్రై చేద్దామని అనుకుంటున్నారో ముందు ఇలాంటి మ్యాచెస్ అంటే ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు పక్క అయితే మీరు జాయిన్ అయితే అవ్వండి. నేను కూడా ఇంతకుముందు విఆర్టీ గిల్డ్లో అంటే విఆర్టీ టీంలో అయితే జాయిన్ అయితే ట్రై చేసాం మేము కూడా, సో మీరు కూడా ఈసారి అయితే ట్రై చేయండి. ఇంతకుముందు కూడా టోర్నమెంట్స్ అయితే వచ్చాయి కదా సేమ్ ఫ్రీ ఫైర్ సంబంధించింది, సో మీరు నెక్స్ట్ అంటే దీని తర్వాత ఛాంపియన్షిప్ అయితే ఉంటుంది 2021 సమ్మర్ సంబంధించింది, అందులో మీరు క్వాలిఫై అవ్వాలంటే ముందు ఈ స్టేజ్ నుంచి అయితే వెళ్ళాలి. మీరు కనుక ఇక్కడ క్వాలిఫై అయితే నెక్స్ట్ మళ్ళీ మీకు అంటే సెలెక్ట్ అయిన టీమ్స్తో మళ్ళీ ఉంటుంది. సో ఫైనల్గా ఒకసారి చెప్పాలంటే మీరు డైరెక్ట్గా క్వాలిఫై అవ్వడానికి ఉండదు, ముందు ఇక్కడ ఈ గేమ్ నుంచి మీరు వెళ్ళాల్సిందే. సో మీ గేమ్ ప్లేని ఇక్కడ చూపించండి. అండ్ ఇంకోటి వచ్చేసి గన్ స్కిన్ అయితే మీరు అయితే యూజ్ చేయకూడదు. టోర్నమెంట్స్ అంటే మీరు ఏందో హెడ్ షాట్లు అయితే అంటున్నారు, టోర్నమెంట్స్ ఇలాంటివి ఈ స్పోర్ట్స్లో మీరు అసలు హెడ్ షాట్ మీరు కావాలంటే మీరు ఈ స్పోర్ట్స్లో చూసుకోండి, హెడ్ షాట్స్ ఉండవన్నీ బాడీ షాట్సే. సో ఇప్పటి నుంచైనా సరే ఈ స్పోర్ట్స్కి వెళ్ళాలనే వాళ్ళు హెడ్ షాట్స్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా మీ టీంని అయితే ఫార్మేట్ చేసుకోండి. అసలు టోటల్గా మీ టీంకి మీకైతే ఒక మంచి యూనిటీ ఉండి పవర్ ఉండేలా చూసుకోండి. అండ్ చెప్పాక కదా బాడీ షాట్స్ ఇవ్వాలి, గన్ స్కిన్స్ ఉండకూడదు. మీరు కనుక ట్రై చేస్తే మళ్ళీ డిస్క్వాలిఫై అవుతారు, మీరు తర్వాత సెలెక్ట్ అయితే అవ్వలేరు. సో మేము ఇంతకుముందు అన్నప్పుడు గన్ స్కిన్స్ ఇవన్నీ అయితే పెట్టుకున్నాం, బట్ ఈ యాట్రిబ్యూట్స్ అయితే మేబీ పని చేయమని అయితే అనుకుంటున్నాం వీళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం. సో ఒకవేళ మీరు ఆడినా సరే మీరు కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరే ఒక స్క్వాడా పెట్టుకొని, స్క్వాడ్ అయినా పర్లేదు ఇట్లా క్లాస్ స్క్వాడ్ అయినా పెట్టేసుకొని గన్ స్కిన్ లేకుండా ట్రై చేయండి, ఓన్లీ బాడీ షాట్స్ అయితే ట్రై చేయండి. అఫ్కోర్స్ అందరూ 1 ట్యాప్లు ఈ డ్రాగ్ షాట్ అలవాటు అయిపోయి ఉంటాయి. అండ్ ఈ స్పోర్ట్స్కి మాత్రం అందుకే ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ అయితే మనం నార్మల్గా అయితే ఈజీగా అవుట్ అవుతాయని చాలామంది చెప్తూ ఉంటారు, బట్ మనకంటే వాళ్ళే కొంచెం పవర్ఫుల్ అయితే చెప్పాలి. మనం డ్రాగ్ షాట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అవుట్ అయిపోతున్నారు, వాళ్ళు డ్రాగ్ షాట్ చేస్తే మనం ఎప్పుడూ అవుట్ అయిపోతాం. సో గుర్తుపెట్టుకోండి, ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ మాత్రం డ్రాగ్ షాట్స్ 1 ట్యాప్లు కాదు, బాడీ షాట్స్తోనే అవుట్ చేయాలి. ఓకేనా, ఓవరాల్గా ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మాకు ఖచ్చితంగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ గురించి ఇంకా చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఈజీ కొట్టేసాడు అబ్బా మహేష్ బాసు, పీసీ ప్లేయర్ ఏం చేద్దాం.